హాయ్ హలో నమస్తే దిశి సువర్ణ వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ సూపర్ స్టార్ కృష్ణ సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషించారు ఏలూరు లోక్సభ స్థానం నుంచి గతంలో ఆయన ఎంపీగా పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో కృష్ణ రాజకీయ ప్రస్థానం మొదలైంది అప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకున్నప్పటికీ జై ఆంధ్రా ఉద్యమానికి కృష్ణ బహిరంగ మద్దతు ప్రకటించారు ఆ తరువాత నుంచి రాజకీయాలపై ఆసక్తి కనబరిచారు కృష్ణ పంతొమ్మిది వందల ఎనభై రెండులో కృష్ణ హీరోగా వచ్చిన రాజకీయ చిత్రం ఈనాడు సినిమా అప్పుడే పుట్టిన తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు ప్రచారానికి అనుకూలంగా ఉంది ఎన్నికలకు ముందు సరిగ్గా మూడు వారాల ముందు ఈనాడు సినిమా విడుదలైంది ఆ ఎన్నికలలో టీడీపీ విజయం సాధించింది తెలుగుదేశం ప్రపంచంలో ఈనాడు సినిమా తన వంతు పాత్ర పోషించింది అనంతరం పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీ రామారావు ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రి అయ్యారు అయితే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని నాదెండ్ల భాస్కర్ కూల్చివేసి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు అనంతరం భాస్కర్ రావుకు కృష్ణ అభినందిస్తున్నట్లు వార్తాపత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటన విడుదల చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది ఆ ఘటనతో కృష్ణ రామారావు మధ్య విభేదాలు తలెత్తాయి ఇద్దరి మధ్య దూరం పెరిగింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎన్నికల్లో తిరిగి ఎన్టీఆర్ సీఎం అయ్యాక ఈ విభేదాలు మరింత పెరిగాయి ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి కృష్ణ దగ్గరయ్యారు రాజీవ్ గాంధీ ఆహ్వానం మేరకు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కాంగ్రెస్లో చేరారు ఆ తరువాత ప్రభుత్వ చర్యలను వ్యంగ్యంగా విమర్శిస్తూ కృష్ణ పలసి సినిమాలు చేశారు పంతొమ్మిది వందల కృష్ణ కాంగ్రెస్ తరపున ఏలూరు లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో కృష్ణ గుంటూరు ఎంపీ టికెట్ ఆశించినప్పటికీ పార్టీ మాత్రం మళ్లీ ఏలూరు నుంచి పోటీ చేయించింది ఆ ఎన్నికలలో కృష్ణ ఓటమి పాలయ్యారు పంతొమ్మిది తొంభై ఒకటిలో రాజీవ్ గాంధీ హత్యకు గురి కావడంతో ప్రత్యక్ష రాజకీయాల నుంచి ఆయన తప్పుకున్నారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీకి కృష్ణ కుటుంబం నైతిక మద్దతు ప్రకటించింది టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ ఇవాళ తెల్లవారుజామున నాలుగు గంటలు తుది శ్వాస విడిచారు అనారోగ్య సమస్యలతో ఎనభై ఏళ్ల వయసులో ఆయన కనిమూశారు నిన్న గుండెపోటు శ్వాస ఇబ్బందులతో హైదరాబాద్ లోని కాంటినెంటల్ హాస్పిటల్లో కృష్ణ అడ్మిట్ అయ్యారు శరీరంలోని ప్రధానమైన అవయవాలు ఏమీ పనిచేయలేదు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఆయన కోలుకోలేదు వైద్యానికి శరీరం సరిగ్గా స్పందించలేదు కృష్ణ ఆరోగ్యం విషమంగానే ఉందని నిన్న మధ్యాహ్నం డాక్టర్లు కూడా చెప్పేశారు నలభై ఎనిమిది గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమని తేల్చి చెప్పేశారు కృష్ణ కోలుకోవాలని అభిమానులంతా పూజలు చేశారు కానీ వైద్యులు ప్రయత్నాలు కానీ అభిమానుల పూజలు కానీ ఫలించలేదు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు కృష్ణ కృష్ణ వార్తతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ చిత్రపరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది సినీ పెద్దలు దిగ్భ్రాంతికి గురయ్యారు అభిమానులు కంటతడి పెట్టుకుంటున్నారు సబ్స్క్రైబ్